నీకసలు కొంచెం కూడా సిగ్గులేదా? మా ప్రేమ బావ నీళ్ళు అనవసరంగా ఆట పట్టిస్తున్నావు. తల్లి తమరు మాత్రమే తక్కువ తిన్నారా? మీరేమైనానండి, మీరిద్దరూ ఆ మాట ఈ మాట చెప్పి మాయ చేసి ప్రేమ్ బాబును ముగ్గులోకి దింపారు. ముగ్గులోకి దింపటంలో పెద్ద గొప్ప ఉంది ఆనంద్ బాబు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే వినొస్తున్నా, రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఆ తర్వాత ప్రేమ్ బాబుకి మన ప్రీతికి నిశ్చితార్థం. Yes, now that's perfect. Thank you, Anand. Thank you. ఏంటి ప్రేమన్నయ్యా, ఈ రోజు నీకు నిశ్చితార్థం? కొంచెం టిప్ టాప్ గా సరదాగా ఉండాలి, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతావు అబ్బాయి? సారీ సార్. చూడతయ్యా, నా బామర్ది రెడీగా ఉన్నాడు. మమ్మీ, ఇవాళ ఎందుకో నీ ముద్దుల కొడుకు కొంచెం దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ ఆలోచనలన్నీ బంద్. లే అమ్మా, లే అమ్మా. రా సాధన, ఈ ముత్యాలహారం ప్రేమ వెళ్ళవే, ఇది వదిలి వేయడమే సాంప్రదాయం ప్రేమ. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏమని చెప్పనమ్మా? అమ్మ అడిగేది ఏంటంటే సంతోషంగా ఉన్నావా లేదా అని. ఓసారి ప్రీతిని కూడా అడిగి ఉండాల్సింది, తన సంతోషంగా ఉందని. ఏమైంది? సారీ అమ్మా, నేను నీకు ముందే చెప్పాను వీడిని కో ఎడ్యుకేషన్ పంపించాలని. సాధన, నువ్వే వాడికి నచ్చ చెప్పాలి. ఒట్టి వెరి నాగన్న అల్లుడి గారు పదండి. రండి. ప్రేమ్ బాబు, ఆడపిల్ల మనసులో భావం కళ్ళల్లో తెలుస్తుంది. ఈ రోజు మన ప్రీతి కళ్ళల్లో నువ్వే ఉన్నావు. కళ్ళు తెరిచి ఒక్కసారి అద్దంలో చూసుకో, ఎంత బాగున్నావో ప్రీతి వదిన. హాయ్, శృంగారంలో ఎంత మాయంది. భగవాన్ శ్రీ సత్యనారాయణ స్వామి వారికి. లాయర్ గారు, ఇదిగోండి నిశ్చితార్థం ఉంగరం. తీసుకో ప్రే, ఉంగరం తోడు. ఎంత బాగుంది వినోద్ బాబు. మమ్మీ. అరే మమ్మీ మమ్మీ అంటావేంటి? ఇప్పుడైనా
అన్నయ్య వదిన ఎదురు చూస్తుంది. బావగారు ఏమిటి ఈ రోజు నుంచి ప్రీతి అఫీషియల్ గా మా కోడలే. సరే ఆ టెన్షన్ దగ్గర మీరే పడండి. ప్రేమ్ బాబు ఈ డాక్టర్లో హౌస్ వైఫ్స్ ఎలా ప్రూవ్ చేసుకుంటారో నేను చెప్పలేను, అయినా ఒకటి గ్యారంటీ ఈ ఆడపిల్లలు చాలా ప్రేమగా ఉంటారు. అమ్మా ఎందుకు ఇన్ని కానుకలు ఇస్తున్నారు? అరే ఏమంత పెద్దగా ఇచ్చాను జ్యోతి. అరవింద్ బాబు మా కోసం తన పనులను అనుకుని ఇంత దూరం వచ్చారు కదా, చాలు. రాకుండా ఎలా ఉంటాం మావయ్యా? ఆఖరి సరిగా అడుగుతున్నాను, బబ్లు రాజు మీరు నాతో వస్తారా లేక పిన్ని దగ్గరే ఉంటారా? నిజం సంగీత, నీ ప్రేమతో వీళ్ళ కట్టి పడేశావు అక్కయ్య. సుఖీ భవ. అలాగే చూడమ్మా, 15 ఏళ్ల క్రితం మన రామాపురం ఇలా ఉండేది. మొదట్లో ప్రతి సంవత్సరం సెలవులకు మేము కూడా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా చూడమ్మా, అదే మన దివాణం. అరే రఘు అంకుల్ ఎంత ఎంగగా ఉన్నారు. అతని పేరు రఘువీరమ్మ, అతనే మన దివాణం చూసుకుంటున్నాడు. నమస్తే అండ్రి. అలా చూడమ్మా, అందరూ పిల్లలే, చిన్న పిల్లలు. చూడమ్మా ఎవరెవరో గుర్తుపట్టు. రైల్ గాడి పోతున్నది. నీ వల్ల కాదు గాని నేను చెప్తాను, ఇతను వివేక్ బాబు, ఇతను ప్రేమ్ బాబు. గుర్తుందా ప్రేమ్, చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర నువ్వే ఎక్కువ దెబ్బలు తిన్నావు. అల్లరి కూడా వీడే ఎక్కువ చేసేవాడు. చూడు చూడు సంగీత, ప్రీతి, మన వినోద్ బాబు. ఇదెవరు స్వప్న? ఇది నేను, నేనేనా? వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. చూడదునా వివేకన్నయ్య మా అందరికీ చదువు చెప్తున్నాడు. మీరు అనండి. అటు చూడండి ప్రేమ పావురాలు. ఇదెవరు? నువ్వే చెప్పు. నేనా? దెబ్బలాడుకునేవారు చీటికి మాటికి.